నేను ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోని, సూపర్ స్టార్డమ్ సాధించిన వాడిని. 2009 నేనేమో ఆశపడలా, అనుభవం కావాలి. మేబీ నేను ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయిండి వచ్చేమో, కానీ నాకంటే ఒక పెద్ద వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి ముందుకు పార్టీని తీసుకెళ్తున్నప్పుడు నేను ఆయన అడుగు జాడల్లో నడిచాను. నేను ఎంత తోడ్పాటు అందించగలను అంత తోడ్పాటు అందించాను. అలాగే అభిమానులు కూడా కొంతమంది ఆలోచించాల్సింది ఏంటంటే, మనతో పాటు చాలామంది, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనుభోగ్యులు ఉన్నారు, వాళ్ళు రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. మరి వీళ్ళందరినీ కలుపుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కొన్ని రాజకీయాల్లో రాజకీయ నేతలు కొంతమంది ఉన్నారు. విలువలతో ఉండి కూడా ఇంకా తప్పనిసరిగా నలిగిపోయి అడ్జస్ట్ అయిపోయిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజున బయటికి రావాలనుకున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆహ్వానించి వాళ్ళతో మమేకం అవ్వకపోతే మన బలం చిన్న దారపోగులాగే ఉంటుంది. మర్చిపోకుండా మనం ఏం చేయలేము, ప్రభావితం చేయలేము. అందుకని, ఎందుకంటే ఎదగటం అనేది ఒక చిన్నపాటి విత్తనం భూమిలో పెడితే, వేస్తే అది పగిలి భూమి పొరల్ని, దాని స్థాయికి భూమి పొరల్ని చీల్చుకొని అది బయటికి రావడం. మొక్క అది ఎంతకాలం బతుకుతుందో తెలియదు. వర్షం వస్తే అది మొక్క అవుతుంది, ఆ మొలక మొక్క అవుతుంది. మేబీ ఒక చెట్టు కూడా దాని వంతు పోరాటం దాన్ని చేస్తుంది. ఈ రోజున నిన్న దారిలో వస్తూ ఉంటే ఎవరో ఒక అబ్బాయి, పేరు చెప్పాలని లేదు నాకు, ఎవరు లేకముందు నేనున్నాను అంటే కరెక్టే, ఎవరు కరెక్టే, నాకు ఎక్కడ లేరు. నేను చాలామంది యువ నాయకులకి చెప్తాను, ఈ నాయకులుగా అవుదాం అనుకుంటున్న వాళ్ళు, ఇంకా నాయకులు కాదు మీరు. నాయకుడు అంటే అరుపులు కేకలు పెట్టడం కాదు, మనస్సుని, మైండ్ని ప్రభావితం చేసే వ్యక్తి, ప్రభావితం చేసి మీ చేత పని చేయించగలిగే వ్యక్తి. నాయకులు అని తిట్టేసి, గొడవలు పెట్టేసి, భయపెట్టేసి వాళ్ళు నాయకులు ఎవరు. నేను విభేదిస్తాను. అందరూ మాట్లాడుతూ ఉంటే మీరు ధైర్యంగా మాట్లాడగలవా? నువ్వు ఒక 10,000 మంది నువ్వు ప్రభావితం చేయగలవా? 10,000 మంది నీకోసం జెండాలు పట్టుకొని రాగలరా? నా బలం చూపించి మీ బలం అంటే ఏంటి? నాకు చాలా అవివేకంగా ఉంది. ఇక్కడవాడు నిన్ను దారులు ఆపి నేను ముందు నుంచి కట్టాను జెండాలు అంటే సరే, నేను కరెక్ట్, నేను కాదనట్లేదు. దానికి తగ్గట్టుగా నేను పార్టీలో స్థానం ఇస్తాను, పార్టీలో గుర్తింపిస్తాను, ఖచ్చితంగా గుర్తింపిస్తాను. ఒకరోజు అటో ఇటో ఖచ్చితంగా గుర్తింపిస్తాను, దాన్ని ఎప్పుడు కాదన్ను. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ చేసే నాకు ఇబ్బంది ఉంటుంది. ఒకప్పుడు 2009 PRPని ఇలాగే చంపేశారు అందరూ, బయట వాళ్ళు చంపలేదు, మన వాళ్ళే చంపేశారు.